जबरदस्त प्रोग्राम एंतो मंदिकी जीवितान्नि इच्चिंदि इप्पटिके चाला मंदिकी अवकाशालु चूपिस्तोंदि కొన్నాళ్ళుగా జబర్దస్త్లో నటించిన వాళ్ళు స్టార్లుగా మారి ఆ తరువాత సినిమాల్లో ఇతర ఛానళ్లలో మంచి ఛాన్సెస్ పొందారు. ఇప్పుడు నటిస్తున్న వారు కూడా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్లో తనదైన శైలిలో కామెడీ చేస్తూ స్టార్గా మారింది ఫైమా. ఈమె ఈ కార్యక్రమంలో గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ 6 సీజన్లో హౌస్లో కూడా అడుగుపెట్టింది. ఈ సీజన్లో ఫైమా పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడంతో ఆమెకు విపరీతమైన అభిమానులు పెరిగారు. అయితే కొన్ని వారాల పాటు మాత్రమే ఇందులో ఉన్న ఫైమా హౌస్ లో నుంచి బయటకు వచ్చి మళ్లీ జబర్దస్త్ లో కొనసాగింది. ఈ క్రమంలో ఫైమా పటాష్ షో ద్వారా ఫేమస్ అయిన ప్రవీణ్ తో లవ్ లో పడినట్టు వార్తలు వచ్చాయి. ఫైమా సైతం తాను ప్రవీణ్ తో లవ్ లో ఉన్నట్లు కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీంతో అభిమానులంతా వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా ఫైమాకు ప్రవీణ్ బిగ్ షాక్ ఇచ్చాడు. తాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓ అమ్మాయితో తాను పెళ్లి దండలు వేసుకున్న ఫోటోలు దిగాడు. వీరిద్దరి మధ్య లేడీ గెటప్ కొమురమ్మ కూడా ఉంది. ప్రవీణ్ దంపతులకు కొమురమ్మ ఆశీర్వదిస్తున్నట్టుగా ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో వీరి పెళ్లి అయిపోయినట్టుగా తెలుస్తోంది. రెండు వీడియోలు బయటకు రావడంతో అవి వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫైమా పరిస్థితి ఏంటి అని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఫైమా ప్రవీణ్ల మధ్య ఏదైనా గొడవ జరిగిందా లేక ఇద్దరూ మంచి వాతావరణంలోనే విడిపోయారా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫైమా స్టార్ మాలోని కామెడీ షోలో నటిస్తోంది. ప్రవీణ్ మాత్రం జబర్దస్త్ లోనే కొనసాగుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని కొందరు అంటున్నారు. మరి ఇంతలో ప్రవీణ్ వేరే అమ్మాయితో ప్రేమలో పడ్డాడా లేక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఒకవేళ తాను పెళ్లి చేసుకుంటే ఇతర ఆడంబరాలేవీ కనిపించటం లేదు. కేవలం కొమురం కమేడియన్ మాత్రమే కనిపిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే కొమురమ్మ కొత్త యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించింది. ఇందులో వీడియో పోస్ట్ చేయటానికి వీరి పెళ్లిని షూట్ చేయించింది. అయితే ఇలా అభిమానుల ఎమోషన్స్ తో ఆడుకోవద్దని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.